జగన్ గారి పరిపాలనకి ఏమంది బాగా చేస్తున్నారుగా అన్ని మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మందికి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారు మరి చాలా మందికి కూడా ధన సహాయం అందిస్తున్నారు లేని వారిని పైకి లాగాలని ఆయన ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో లేని వారు అంటూ ఉండకూడదని ఆయన ఆలోచన అదే జగన్ గారు గెలుస్తారు జగన్ గారు వైసీపీయే గెలుస్తారు మరి ఈయన చేసే కార్యక్రమాలు అనేకమైన ఉన్నాయి కదా ఇదివరకు ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో పెడుతున్నారు అదే అండి బాబుగారికి డిపాజిట్లు ఎక్కడ ఉన్నాయి అసలు తెలంగాణలో అసలు దాంట్లో తిరగడానికి వెళ్ళలేదు ఆయన ప్రచారానికి వెళ్ళలేదు బాబుగారును బాబుగారు అబ్బాయి ఇంకా ఎక్కడ గెలుస్తాడు ఆయన ఇప్పుడు అక్కడైనా ప్రచారానికి వెళ్ళారా 160 మంది వేశారంట 160 మందిలో ఈయనేమి ప్రచారానికి కూడా వెళ్ళలేదుగా కనీసం నాయకుడయ్యి అధ్యక్షుడయ్యి అదే అండి పనబాక లక్ష్మి గారు కాంగ్రెస్ క్యాండిడేట్ నుంచి టీడీపీకి వెళ్ళింది ఆమె వెళ్ళి ఏం గెలవగలుగుద్ది అక్కడ కరెక్ట్ కాదుగా ఫస్ట్ నుంచి కూడా ఆమె టీడీపీ కాదుగా ఫిబ్రవరిలో పెట్టాలంటే మరి ఎటుగా టైం అయిపోద్ది కదా అదే అండి మంచి పన్నుల టైం అప్పుడంతా జనాలందరూ పన్నుల్లో ఉంటారు మినపకాయ అయిన తర్వాత మార్చి ఏప్రిల్లో అయితే అది మంచి ఖాళీ టయాల్లో జనాలు తిరగాలన్నా ఎక్కడ అనౌన్స్మెంట్కి వెళ్ళాలన్నా జనాలు వస్తారు అదండి ఎప్పుడైనా వైసీపీ వచ్చేది ఇంకా 3 సార్లు అయినా సరే టీడీపీకి ఉంటుందనేది ఛాన్స్ లేదు అదండి డిపాజిట్లు లేవు వాళ్ళకి అసలు ఎమ్మెల్యే లేరు వాళ్ళ ఎమ్మెల్యేలు 17 మంది వైసీపీ వాళ్ళు 151 మంది డిపాజిట్లు వేయాలకి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని అవకతవకలు చేశారనేది మీ అందరికీ తెలిసిందేగా అదండి గ్యారంటీగా వైసీపీ వచ్చేది మళ్ళీ కూడా 3 సార్లు జగన్ గారు ఇంకా ఉంటారు ఇంకా 3 టర్మ్స్ ఉంటారు ఇంకా అది మాకు తెలుసు అంటే వైఎస్ జగన్ లేకపోతే టీడీపీ రెండే కదా తిరుపతిలో క్యాండిడేట్ బట్టి ఉంటుందండి పార్టీ బట్టి కాదు ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి క్యాండిడేట్ ఎవరు అనేది ఇంపార్టెంట్ కదా లోకల్ క్యాండిడేట్ లోకల్ స్ట్రెంగ్త్ ఎవరి నుంచి ఉంటారు క్యాండిడేట్ స్ట్రాంగ్గా ఉంటే పార్టీ మారిపోతాడు కాబట్టి పార్టీ ఆ క్యాండిడేట్ ఎవరు అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఏ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొంటారు ఏ పార్టీ వాళ్ళు డబ్బులు బాగా పంచుతారు ఏ పార్టీ వాళ్ళు లోకల్ స్ట్రెంగ్త్ ప్లస్ 18% ఓటింగ్ చూశారు కదా మొన్న మీరు హైదరాబాద్లో అంటే మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు మీరు ఇప్పుడు ఫేస్బుక్లో ఏదైనా పోస్టింగ్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళ లైకులు కంపల్సరీ పడతాయి మీకు కొత్త లైకులు పడాలంటే అది కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉండాలి ఓకే కొత్త పార్టీలు ఏవి రావు ఇవే పార్టీలలో ఉంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరో వాళ్ళకున్న నెట్వర్క్లో డబ్బులు పంచి మందు మంచిగా పంచి అక్కడ వరకు తీసుకొచ్చి ఎవరైతే ఓటు వేయించుకోగలుగుతారో వాళ్ళకి వస్తుంది ఇంకోటి మంచి పేరు ఉండి ఆ పేరుకి ఎప్పుడైనా వాల్యూ ఉంటుంది ఆ క్యాండిడేట్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎవరికి ఉంది పార్టీ వైఎస్ జగన్కే ఉంది టీడీపీ కంటే వైఎస్ జగన్ ఒక టైగర్ లాగా కనిపిస్తాడు రాయలసీమ కాబట్టి తిరుపతి కాబట్టి ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కానీ ఆయనకి ఆపోజిట్లో ఎలాంటి క్యాండిడేట్ని నిల్చోబెడతారనేది మీరు వాళ్ళిద్దరు ఎవరో చెప్తే మేమేమైనా చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు బీజేపీ కూడా మంచిగా పుంజుకుంటుంది కదా సో బీజేపీ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఎవరైనా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వీక్ అయిపోతుంది సో కాంగ్రెస్ అంతా బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు కనిపించలేదా సో ఏం డ్రామానో తెలియదు క్యాండిడేట్స్ లాస్ట్కి తెలుస్తుంది మీరేమనుకుంటారు నేను అనుకుంటాను బీజేపీ వచ్చి చీల్స్తుంది ఓట్లు ఈ లోపల అడ్వాంటేజ్ టీడీపీ తీసుకుంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ కదా గేమ్ ఆడతాడు కాకపోతే జగన్ పవర్ఫుల్ కదా సో లాస్ట్కి జగనే విన్ అవుతాడు అనుకుంటున్నాను వీక్ అయిపోతుంది కదా ఆల్రెడీ వీక్ అవుతుంది కదా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏదన్నా ఒక ఇప్పుడైతే కరోనా టైం కాదు మేడం ఎవరున్నా కానీ అంతే ఉంటుంది కదా ఇప్పుడు కరోనా టైంలో అందరికీ ఫండింగ్ కావాలి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి అయితే ఫండ్ కావాలి కాబట్టి ఈ టైంలో ఎలక్షన్స్ అన్నప్పుడు ఇంకా ఏ పార్టీ అయినా కానీ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ మీద డిపెండ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే క్యాండిడేట్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది మేడం ఇప్పుడు పార్టీస్ రైట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలి సో జగన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది కదా ఆయన పవర్లో ఉన్నాడు కాబట్టి మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ డెవలప్మెంట్ ఏం కనపట్లేదు దానికని అంత ఆలోచన లేదులే అమ్మ ఇక్కడ గురించి ఆలోచించుకుంటే ఆలోచించగలం కానీ తిరుపతి అది నాకు తెలియదులే పెద్దగా ఏం లేదు అభివృద్ధి ఎవడు కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఏం లాభం లేదు మరి లోవర్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ వాళ్ళకి ఏమైనా లాభాలు ఉన్నాయో తెలియదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఏం లాభం లేదు పథకాలు అసలు ఎందుకు పథకాలు అవసరం లేదు ఏదైనా సరే డెవలప్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చాలు పథకాలు వాడు డబ్బులే ఒక్కలే మేమే సంపాదించుకుంటాం
మొత్తానికి తగ్గ ఫైట్గానే ఉంటుంది ఈజీ అయితే కాదు ఏదైనా సరే ఇక్కడ గుంటూరు కృష్ణ వస్తుంది అదర్ డిస్ట్రిక్ట్లు రావు ఎందుకంటే ఇక్కడ రాజధాని ప్రభావం ఉంది కదా అందుకని టీడీపీకి అందరూ మొగ్గు చూపిస్తారు ఎందుకంటే రాజధాని పోయినందువల్ల చాలామంది నాశనమైపోయారు ఇక్కడ అందుకని అందరికీ మరి ఇష్టం టీడీపీ ఉంటుందిగా అందువల్ల వేరేదేం లేదు అంటే వైఎస్ఆర్ తక్కువే కాదు అది గట్టిగానే ఉంటుంది కాకపోతే ఇంకొక టర్మ్ అనేది వైఎస్ఆర్ వస్తుంది ఇక్కడ ఈ రెండు జిల్లాలో రాకపోవచ్చు ఇప్పుడేం తెలియదు ఎందుకంటే అభివృద్ధి లేదు కదా మెయిన్ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటే కానీ లేనట్టే కదా మరి అదొక్కటి మాత్రం బాగా లోపమే ఇక ఓటింగ్ కోసం ఏయో చేస్తున్నారు మరి జనాలు వేస్తారో వేయరో తెలీదు మనమేమో నిర్ణయించలేము అర్థమైందా అది పరిస్థితి మాకు తెలిసి ఏం జరగలేము మరి నాకు తెలియకుండా జరిగినాయో ఎక్కడ జరిగింది అభివృద్ధి పలా చాట అని చెప్పండి ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఇవి ఉన్నాయి కదా ఈ పథకాలు ఇవి కొంతమంది లాభం పొందుతున్నారు కొంతమంది అందరూ పొందుతున్నారు కాకపోతే ఇట్లా రోడ్లని లేదంటేనేమో రాజధాని వైడిగా కానీ అలాంటివి అభివృద్ధి లేవు గత 5 ఏళ్ళు అంటే బాగానే ఉంది ఎందుకంటే రాజధాని అభివృద్ధి అవుతుంది అనిపించింది ఇక ఇవన్నీ కుంభకోణాలంటే ప్రతి రాజకీయవేత్త చేసేదే ఇక అడుగు చేస్తారు వీళ్ళు చేస్తారు ఇవంతా జనం డబ్బులు అయ్యి ఎవరి జేబులో డబ్బులు పెట్టేవాళ్ళు కాదు జనాల డబ్బులే ఆ విధంగా వాళ్ళు చేస్తారంటే వాళ్ళు దోసుకుంటారు వీళ్ళు చేస్తారంటే వీళ్ళు దోసుకుంటారు ఏ ప్రభుత్వం వచ్చినంతే కదమ్మా అదే జనానికి ఉపయోగపడే పనులు చేస్తారంటే రేపు ఓట్లు పడతాయి జనాలకు ఉపయోగపడిన పనులు చేస్తే ఓట్లు పడవు ఎవరికైనా అంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి